హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. మన ఇంట్లో ఇలాంటి ఖాళీ బాటల్స్, డబ్బాలు చాలా వరకు ఉంటాయి కదా. ఇవి మనకి ఎందుకు పనికిరావని వేస్ట్గా పారిస్తూ ఉంటామండి. మన ఇంట్లో ఉన్న ఖాళీ డబ్బాలు, వాటర్ బాటిల్ని మన అవసరానికి తగ్గట్టు ఎలా యూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో 8 టిప్స్ అయితే చెప్తానండి. టిప్ నెంబర్ 1, నేనైతే ఇక్కడ 1 లీటర్ బాటిల్ని తీసేసుకొని పైవైపు ఇలా సగానికి అయితే కట్ చేసుకుంటున్నాను. కింద వైపు కూడా ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక వాటర్ బాటిల్ని కింద వైపు ఉంటుంది కదా, కింద వైపు కట్ చేసుకున్నాం కదా, అది ఉంటుంది కదా, దానికి ఇలా కింద వైపు పైవైపుది మనం లోపల పెట్టుకోవడానికి వీలు ఉండేలా కింద వైపు అయితే ఇలా చాక్తో హోల్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకున్నాక పైవైపుది ఉంటుంది కదా, దాన్ని ఇలా క్యాప్ తీసేసి లోపల పెట్టేసి క్యాప్ని కింద వైపు అయితే ఇలా బిగించేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటర్ బాటిల్లోకి మనం మొక్కల్ని అయితే పెట్టి గార్డెన్లో అయితే పెంచేసుకోవచ్చండి. చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ చక్కగా ఇలా చిన్న చిన్న మొక్కల్ని అయితే వేసి మా గార్డెన్లో అయితే పెట్టేసుకున్నానండి. టిప్ నెంబర్ 2, ఇలాంటి చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. వీటిని ఇలా సగానికి కట్ చేసుకున్నాక ఇందులో ఏమైనా చిన్న చిన్న వస్తువులను పెట్టి మనం అల్మార్లో, సెల్ఫ్లో ఇలా పెట్టేసైతే వీటిని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే జ్యువెలరీ కొందన్స్ అయితే పెట్టేసుకొని చక్కగా వీటిని అల్మార్లో అయితే పెట్టేసుకున్నానండి. టిప్ నెంబర్ 3, ఇంట్లో పెవికిక్ వాడుతూ ఉంటాం కదా, పెవికిక్ అయిపోయాక ఖాళీ వాటర్ బాటిల్ మనకి ఎందుకు పనికి రాదని వేస్ట్గా పారేస్తూ ఉంటాం. ఫెవికిక్ బాటిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఫెవికిక్ బాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక పైవైపు ఉన్న స్టిక్కర్ని తీసేసి ఫెవికిక్ బాటిల్ని రెండు వైపులు ఇలా అయితే చాక్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఫెవికిక్ బాటిల్ని పైవైపు కాస్త గ్లూగా అంటించేసుకొని ఊల్ థ్రెడ్ని ఈ ఫెవికిక్ బాటిల్ మొత్తం అయితే ఇలా అయితే చుట్టేసుకున్నాను. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుందండి ఫెవికిక్ బాటిల్. ఇలా తయారు చేసుకున్న ఫెవికిక్ బాటిల్ని ఇంట్లో పాత సీడీలు ఉంటాయి కదండి, సీడీకి మధ్యన హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ని ఇలా కవర్ చేస్తూ ఈ పెవికిక్ బాటిల్ మధ్యలో అయితే లంటించేసుకొని దీన్ని మరింత అందంగా కనిపించడానికి నా దగ్గర అయితే ఇలాంటి చిన్న చిన్న కొందన్స్ ఉన్నాయి. ఈ కొందన్స్ని చుట్టూ ఇలా 3 కొందన్స్ని అయితే అంటించుకున్నాను. ఇది చక్కగా మనం పెన్నులు, పెన్సిల్ పెట్టుకునే స్టాండ్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ పెట్టుకునే ఫ్లవర్ వాజ్లో కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే దీనిలో ఫ్లవర్స్ పెట్టేసుకొని ఇలా మా హాల్ రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుందండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మనకి ఎందుకు పనికిరాదని వేస్ట్గా పారిస్తాము. ఇంట్లో ఉండే వాటిని ఏదో విధంగా మన అవసరానికి తగ్గట్టుగా చక్కగా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, మన ఇంట్లో ఇలాంటి బుడ్డి బుడ్డి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్ని ఇలా పైపు సగానికి కట్ చేసుకున్నాక కిరాణా సామాన్ తెచ్చుకునేటప్పుడు ఇలా కవర్లో సగం ఐటమ్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి. వీటిని మనం ఎక్కడైతే అక్కడ పెట్టేస్తూ ఉంటామో అలా పెట్టడం వల్ల ఇందులో ఉన్న ఐటెం అనేది అయితే పాడైపోతూ ఉంటుంది, లేదా ఒలికిపోతూ ఉంటుంది. ఈ మిగిలిన వస్తువులు ఉంటాయి కదండి కవర్తో పాటు, ఆ కవర్ని ఇలా దగ్గరగా చుట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ లోపలికి ఇలా కవర్ని తెచ్చేసి మనకి ఈ కవర్ని ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఎంత అవసరం ఇందులో ఉన్న వస్తువు అంత అయితే ఇలా చక్కగా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లేట్లో వేస్తున్నాను చూడండి. ఇలా మనం వాటర్ బాటిల్ పెట్టి వేసుకోవడం వల్ల చుట్టూ ఒలికిపోవడం, కింద ఒలికిపోవడం అనేది అయితే ఉండదండి. తర్వాత క్యాప్ని ఇలా టైట్గా కవర్కి పెట్టి బిగించేసుకుంటే ఇందులో ఉన్న వస్తువులు పాడవకుండా ఫ్రెష్గా ఎక్కువ రోజుల పాటు అయితే ఉంటాయి. టిప్ నెంబర్ 5, పైవైపు కట్ చేసుకున్నాక వాటర్ బాటిల్ మిగతాది ఉంటుంది కదా, ఈ వాటర్ బాటిల్ని కింద వైపు ఇలా గీత కనిపిస్తుంది కదా, ఆ గీత వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లోకి క్యాండిల్ని పెట్టి ఇలా వెలిగించుకుంటే క్యాండిల్ వెలిగించేటప్పుడు మైనం అనేది అయితే కారుతుంది కదండి, ఈ మైనం కింద పడిపోకుండా ఈ వాటర్ బాటిల్లో అయితే కారుతుంది. అంతేకాదండి, నైట్ టైం ఇలా మనం వాటర్ బాటిల్ క్యాండిల్ పెట్టి వెలిగించుకుంటే ఇంట్లో మంచి కలర్ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది. టిప్ నెంబర్ 6, మరొక వాటర్ బాటిల్ని తీసుకొని ఈ వాటర్ బాటిల్ కింద వైపు గీత కనిపిస్తుంది కదా, కింద వైపు అయితే ఇలా చాకుతో కట్ చేసుకోండి. ఈ వాటర్ బాటిల్కి పైవైపు హోల్ పెట్టుకొని మన ఇంట్లో సింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాప్ దగ్గర అయితే ఈ వాటర్ బాటిల్ని ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న వాటర్ బాటిల్లోకి మనం గిన్నెలు తోమాక పీచ్ అనేది అయితే తడిగి ఉంటుంది కదా, గిన్నెలు తోముకునే పీచ్ని ఈ వాటర్ బాటిల్లో ఇలా పెట్టేసుకుంటే ఈ పీచ్లో ఉన్న వాటర్ మొత్తం సింక్లో అయితే కారిపోతుందండి. టిప్ నెంబర్ 7, మన ఇంట్లో ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్ని కింద వైపు అయితే ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. గార్డెన్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు మొక్కలు మనం రిటర్న్ వచ్చేటప్పుడు చచ్చిపోతూ ఉంటాయి, ఎవరు వాటర్ పోసేవాళ్ళు లేక. మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. వాటర్ బాటిల్ని కట్ చేసుకున్నాక ఈ వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఈ మూత వైపు ఇలా గార్డెన్లో పెంచుకున్న మొక్కల కుండీల్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇది కాస్త టైట్గా పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ బాటిల్ పెట్టుకున్నాక ఈ వాటర్ బాటిల్ ఫుల్గా వాటర్ని అయితే నింపుకోవాలి. ఈ వాటర్ బాటిల్ ఒక 4-5 డేస్ వరకు అయితే వాటర్ అనేది తలనే ఉంటుంది. మొక్కకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటుంది. మనం క్యాంప్ నుండి వచ్చేటప్పటికి మొక్కలు చనిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. టిప్ నెంబర్ 8, ఇంట్లో ఖాళీ పౌడర్ డబ్బాలు ఉంటాయి కదా, ఈ పౌడర్ డబ్బాని చిన్న
బుట్టలు అయితే తయారు చేసుకొని దీన్ని మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి లేదా నేనైతే దీన్ని మా బాత్రూంలో ఇలా పెట్టేసుకొని ఇందులో ఒక 4-5 కర్పూరం బిళ్ళలను వేసుకుంటే బాత్రూంలో ఎప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఖాళీ డబ్బాలు బాటిల్ని వేస్ట్గా పారేయకుండా వాటిని చక్కగా మన అవసరానికి తగ్గట్టుగా అయితే ఎలా యూస్ చేసుకోవచ్చు, మన ఛానల్లో అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన టిప్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.